ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకం నుండి 3వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం నాజిజం హిట్లర్ ఉన్నతి. ఇందులో 104 నుంచి 109వ పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పటి ఆర్థిక సంక్షోభం వల్ల మాత్రమే రాజకీయ సంస్కరణలు బలపడ్డాయి? 1 1923, 2 1924, 3 1925, 4 1926. ఎప్పటి ఆర్థిక సంక్షోభం వల్ల మాత్రమే రాజకీయ సంస్కరణలు బలపడ్డాయి? 1 1923, 2 1924, 3 1925, 4 1926. జర్మనీ కరెన్సీ మార్క్ విలువ జూలై నెలలో 1,335,000 మార్కులు, 2,343,000 మార్కులు, 3,353,000 మార్కులు, 4,63,000 మార్కులు. జర్మనీ కరెన్సీ మార్క్ విలువ జూలై నెలలో 1,335,000 మార్కులు, 2,343,000 మార్కులు, 3,53,000 మార్కులు, 4,63,000 మార్కులు. ఏ యుద్ధం యూరోపియన్ సమాజము రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించింది? 1 2వ ప్రపంచ యుద్ధం, 2 యూరోపియన్ యుద్ధం, 3 ఫ్రాన్స్ యుద్ధం, 4 మొదటి ప్రపంచ యుద్ధం. ఏ యుద్ధం యూరోపియన్ సమాజము రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది? 1 2వ ప్రపంచ యుద్ధం, 2 యూరోపియన్ యుద్ధం, 3 ఫ్రాన్స్ యుద్ధం, 4 మొదటి ప్రపంచ యుద్ధం. ఆవేదన గురైన స్పార్టాటిస్టులు తర్వాత ఏ పార్టీని స్థాపించారు? 1 బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీని, 2 జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీని, 3 ఫ్రాన్స్ కమ్యూనిస్ట్ పార్టీని, 4 యూనియన్ పార్టీని. ఆవేదనకు గురైన స్పార్టాటిస్టులు తర్వాత ఏ పార్టీని స్థాపించారు? 1 బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీని, 2 జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీని, 3 ఫ్రాన్స్ కమ్యూనిస్ట్ పార్టీని, 4 యూనియన్ పార్టీని. ఎప్పుడు జర్మనీ చెల్లింపులు నిలిపివేయడంతో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన రూర్ను బొగ్గు గనుల కోసం ఫ్రెంచ్ ఆక్రమించింది? 1 1922, 2 1921, 3 1923, 4 1920. ఎప్పుడు జర్మనీ చెల్లింపులు నిలిపివేయడంతో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన రూర్ను బొగ్గు గనుల కోసం ఫ్రెంచ్ ఆక్రమించింది? 1 1922, 2 1921, 3 1923, 4 1920. ఎవరు దూకుడుగా పౌరుషవంతులుగా ఉండాలని రాజకీయవేత్తలు ప్రచారకర్తలు నొక్కి చెప్పారు? 1 నాయకులు, 2 సైనికులు, 3 నాజీలు, 4 ప్రజలు. ఎవరు దూకుడుగా పౌరుషవంతులుగా ఉండాలని రాజకీయవేత్తలు ప్రచారకర్తలు నొక్కి చెప్పారు? 1 నాయకులు, 2 సైనికులు, 3 నాజీలు, 4 ప్రజలు. దేని ఆవిష్కారం రష్యాలో జరిగిన బోల్షివిక్ ఉద్యమంలో ఆవిర్భవించిన స్పార్టాస్టిస్ట్ లీగ్తో చరుచొగుతుంది? 1 నాజీ రిపబ్లిక్, 2 వీమర్ రిపబ్లిక్, 3 యూనియన్ రిపబ్లిక్, 4 ఫ్రాన్స్ రిపబ్లిక్. దేని ఆవిష్కారం రష్యాలో జరిగిన బోల్షివిక్ ఉద్యమంలో ఆవిర్భించిన స్పార్టాస్టిస్ట్ లీగ్తో సరిచొగుతుంది? 1 నాజీ రిపబ్లిక్, 2 వీమర్ రిపబ్లిక్, 3 యూనియన్ రిపబ్లిక్, 4 ఫ్రాన్స్ రిపబ్లిక్. సంప్రదాయవాదుల జాతీయవాదుల సమూహాల దాడులు ఈ విధమైన ఆలోచన ధోరణి ఎప్పటి ప్రారంభం నాటి రాజకీయ పరిణామాలపై చూసిన ప్రభావాన్ని ముందు ముందు తెలుసుకుంటాము? 1 1930 ప్రారంభం నాటి, 2 1931 ప్రారంభం నాటి, 3 1932 ప్రారంభం నాటి, 4 1929 ప్రారంభం నాటి. సంప్రదాయవాదుల జాతీయవాదుల సమూహాల దాడులు ఈ విధమైన ఆలోచన ధోరణి ఎప్పటి ప్రారంభం నాటి రాజకీయ పరిణామాలపై చూపిన ప్రభావాన్ని ముందు ముందు తెలుసుకుంటాము? 1 1930 ప్రారంభం నాటి, 2 1931 ప్రారంభం నాటి, 3 1932 ప్రారంభం నాటి, 4 1929 ప్రారంభం నాటి. నిజానికి ఒక సరళమైన సరికొత్త ఆలోచన అయినా ఏది ఐరోపా అంతర్యుద్ధ అస్థిరతను తట్టుకోలేకపోయింది? 1 నాజిజం, 2 సైనికీకరణ, 3 మౌలికత, 4 ప్రజాస్వామ్యం. నిజానికి ఒక సరళమైన సరికొత్త ఆలోచన అయినా ఏది ఐరోపా అంతర్యుద్ధ అస్థిరతలను తట్టుకోలేకపోయింది? 1 నాజిజం, 2 సైనికీకరణ, 3 మౌలికత, 4 ప్రజాస్వామ్యం. దురదృష్టవశాత్తు ఆవిర్భావ దశలో ఉన్న రిపబ్లిక్ జర్మనీ గతకాలపు ఎవరి పాలన మోయవలసి వచ్చింది? 1 నాజిజం, 2 ప్రజాస్వామ్యం, 3 విమర్, 4 సోషలిస్టులు. దురదృష్టవశాత్తు ఆవిర్భావ దశలో ఉన్న రిపబ్లిక్ జర్మనీ గతకాలపు ఎవరి పాపాలను మోయవలసి వచ్చింది? 1 నాజిజం, 2 ప్రజాస్వామ్యం, 3 విమర్, 4 సోషలిస్టులు. ఏది నిష్క్రియాత్మకంగా ప్రతిఘటించింది కాగితం కరెన్సీని విచక్షణారహితంగా ముద్రించింది? 1 జపాన్, 2 జర్మనీ, 3 ఫ్రాన్స్, 4 పోలాండ్. ఏది నిష్క్రియాత్మకంగా ప్రతిఘటించింది కాగితం కరెన్సీని విచక్షణారహితంగా ముద్రించింది? 1 జపాన్, 2 జర్మనీ, 3 ఫ్రాన్స్, 4 పోలాండ్. చివరికి అమెరికాలో జోక్యం చేసుకుని జర్మనీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి నష్టపరిహారం యొక్క నిబంధనలను పునఃసమీక్షించి ఏ ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా జర్మనీని ఆర్థిక సంక్షోభం నుండి బయటకు పడేశారు? 1 డౌస్ ప్రణాళికను, 2 డక్ ప్రణాళికను, 3 వెర్సైల్స్ ప్రణాళికను, 4 అమెరికన్ ప్రణాళికను. చివరకు అమెరికాలను జోక్యం చేసుకుని జర్మనీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి నష్టపరిహారం యొక్క నిబంధనలను పునఃసమీక్షించి ఏ ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా జర్మనీని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేశారు? 1 డౌస్ ప్రణాళికను, 2 డక్ ప్రణాళికను, 3 వెర్సైల్స్ ప్రణాళికను, 4 అమెరికన్ ప్రణాళికను.
వీమర్ రిపబ్లిక్ ప్రధాన మద్దతుదారులైన సోషలిస్టులు, క్యాథలిక్లు, డెమోక్రాట్లు ఏ సమూహాల దాడులకు లక్ష్యంగా మారారు? ఒకటి జాతీయవాదుల సమూహాలు, రెండు సంప్రదాయవాదుల సమూహాలు, మూడు పైవన్నీ, నాలుగు ఒకటి మాత్రమే. వీమర్ రిపబ్లిక్కు ప్రధాన మద్దతుదారులైన సోషలిస్టులు, క్యాథలిక్లు, డెమోక్రాట్లు ఏ సమూహాల దాడులకు లక్ష్యంగా మారారంటే ఒకటి జాతీయవాదుల సమూహాలు, రెండు సంప్రదాయవాదుల సమూహాలు, మూడు పైవన్నీ, నాలుగు ఒకటి మాత్రమే. జర్మనీ కరెన్సీ మార్క్ విలువ డిసెంబర్ నాటికి ఒకటి 353,000 మార్కులు, రెండు 98,860,000 మార్కులు, మూడు 4,621,000 మార్కులు, నాలుగు 98,980,000 మార్కులు. జర్మనీ కరెన్సీ మార్క్ విలువ డిసెంబర్ నాటికి ఒకటి 353,000 మార్కులు లేదా 353,000 మార్కులు, రెండు 98,860,000 మార్కులు, మూడు 4,621,000 మార్కులు, నాలుగు 98,980,000 మార్కులు. ఏది యుద్ధ సమయంలో ఎక్కువ రుణాలపై ఆధారపడింది? యుద్ధ నష్టపరిహారాన్ని బంగారం రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఒకటి పోలాండ్, రెండు ఆస్ట్రియా, మూడు జపాన్, నాలుగు జర్మనీ. ఏది యుద్ధ సమయంలో ఎక్కువ రుణాలపై ఆధారపడింది? యుద్ధ నష్టపరిహారాన్ని బంగారం రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఒకటి పోలాండ్, రెండు ఆస్ట్రియా, మూడు జపాన్, నాలుగు జర్మనీ. అందరూ ఆన్సర్లు రాసిరా. ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పటి ఆర్థిక సంక్షోభం వల్ల మాత్రమే రాజకీయ సంస్కరణలు బలపడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 1923. ఎప్పటి ఆర్థిక సంక్షోభం వల్ల మాత్రమే రాజకీయ సంస్కరణలు బలపడ్డాయంటే 1923. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. జర్మనీ కరెన్సీ మార్క్ విలువ జూలై నెలలో, కరెక్ట్ ఆన్సర్ మూడు 353,000 మార్కులు. జర్మనీ కరెన్సీ మార్క్ విలువ జూలై నెలలో ఎంతకి మారిపోయిందంటే, అంటే ఎంతకు పడిపోయిందంటే 353,000 మార్కులకు పడిపోయింది. ఒక డాలర్ విలువ. కరెక్ట్ ఆన్సర్ మూడు. ఏ యుద్ధం యూరోపియన్ సమాజం రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించింది? కరెక్ట్ ఆన్సర్ నాలుగు మొదటి ప్రపంచ యుద్ధం. ఏ యుద్ధం యూరోపియన్ సమాజం రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించింది? మొదటి ప్రపంచ యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ నాలుగు. ఆవేదన గురైన స్పార్టాస్టిస్టులు తర్వాత ఏ పార్టీని స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ రెండు జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీని. ఆవేదన గురైన స్పార్టాస్టిస్టులు తర్వాత ఏ పార్టీని స్థాపించారంటే జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీని. కరెక్ట్ ఆన్సర్ రెండు. ఎప్పుడు జర్మనీ చెల్లింపులు నిలిపివేయడంతో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన రూర్ను బొగ్గు వనరుల కోసం ఫ్రెంచ్ ఆక్రమించింది? కరెక్ట్ ఆన్సర్ మూడు 1923లో. ఎప్పుడు జర్మనీ చెల్లింపులు నిలిపివేయడంతో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన రూర్ను బొగ్గు వనరుల కోసం ఫ్రెంచ్ ఆక్రమించింది? 1923లో. కరెక్ట్ ఆన్సర్ మూడు. ఎవరు దూకుడుగా పౌరుషవంతులుగా ఉండాలని రాజకీయవేత్తలు, ప్రచారకర్తలు నొక్కి చెప్పారు? కరెక్ట్ ఆన్సర్ నాలుగు ప్రజలు. ఎవరు దూకుడుగా పౌరుషవంతులుగా ఉండాలని రాజకీయవేత్తలు, ప్రచారకర్తలు నొక్కి చెప్పారంటే ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ నాలుగు. దేని ఆవిష్కారం రష్యాలో జరిగిన బోల్షివిక్ ఉద్యమంలో ఆవిర్భవించిన స్పార్టాటిస్ట్ లీగ్తో సరికూగుతుంది? కరెక్ట్ ఆన్సర్ రెండు వీమర్ రిపబ్లిక్. దేని ఆవిష్కారం రష్యాలో జరిగిన బోల్షివిక్ ఉద్యమంలో ఆవిర్భవించిన స్పార్టాటిస్ట్ లీగ్తో సరితూగుతుందంటే వీమర్ రిపబ్లిక్. కరెక్ట్ ఆన్సర్ రెండు. సంప్రదాయవాదుల, జాతీయవాదుల సమూహాల దాడులు ఈ విధమైన ఆలోచన ధరని ఎప్పటి ప్రారంభం నాటి రాజకీయ పరిణామాలపై చూపిన ప్రభావాన్ని ముందు ముందు మనం తెలుసుకుంటామంటే 1930 ప్రారంభం నాటి. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. సంప్రదాయవాదుల, జాతీయవాదుల సమూహాల దాడులు ఈ విధమైన ఆలోచన ధరని ఎప్పటి ప్రారంభం నాటి రాజకీయ పరిణామాలపై చూపిన ప్రభావాన్ని ముందు ముందు తెలుసుకుంటామంటే 1930 ప్రారంభం నాటి రాజకీయ పరిణామాలు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. నిజానికి ఒక సరళమైన సరికొత్త ఆలోచన అయినా ఏది ఐరోపా అంతర్యుద్ధ అస్థిరతను తట్టుకోలేకపోయింది? కరెక్ట్ ఆన్సర్ నాలుగు ప్రజాస్వామ్యం. నిజానికి ఒక సరళమైన సరికొత్త ఆలోచన అయినా ఏది ఐరోపా అంతర్యుద్ధ అస్థిరతను తట్టుకోలేకపోయిందంటే ప్రజాస్వామ్యం. కరెక్ట్ ఆన్సర్ నాలుగు. దురదృష్టవశాత్తు ఆవిర్భావ సదులో ఉన్న రిపబ్లిక్ జర్మనీ గత కాలపు ఎవరి పాపాలను మోయవలసి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ మూడు వీమర్. దురదృష్టవశాత్తు ఆవిర్భావ సదులో ఉన్న రిపబ్లిక్ జర్మనీ గత కాలపు ఎవరి పాపాలను మోయవలసి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ మూడు వీమర్. ఏది నిష్క్రియాత్మకంగా ప్రతిఘటించింది కాగితం కరెన్సీని విచక్షణారహితంగా ముద్రించింది? కరెక్ట్ ఆన్సర్ రెండు జర్మనీ. ఏది నిష్క్రియాత్మకంగా ప్రతిఘటించింది కాగితం కరెన్సీని విచక్షణారహితంగా ముద్రించింది? జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ రెండు. చివరకు అమెరికన్లు జోక్యం చేసుకుని జర్మనీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి నష్టపరిహారం యొక్క నిబంధనలు పునఃసమీక్షించి ఏ ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా జర్మనీని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేశారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటి డౌస్ ప్రణాళికను. చివరకు అమెరికన్లు జోక్యం చేసుకుని జర్మనీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి నష్టపరిహారం యొక్క నిబంధనలు పునఃసమీక్షించి ఏ ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా జర్మనీని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేశారంటే డౌస్ ప్రణాళికను. కరెక్ట్ ఆన్సర్ ఒకటి.
వియమర్ రిపబ్లిక్ ప్రధాన మద్దతుదారులైన సోషలిస్టులు, క్యాథలిక్లు, డెమోక్రాట్లు ఏ సమూహాల దాడులకు లక్ష్యంగా మారారంటే కరెక్ట్ ఆన్సర్ 3. పై ఇవన్నీ జాతీయవాద సమూహాల, సంప్రదాయవాదుల సమూహాల. వియమర్ రిపబ్లిక్ ప్రధాన మద్దతుదారులైన సోషలిస్టులు, క్యాథలిక్లు, డెమోక్రాట్లు ఏ సమూహాల దాడులకు లక్ష్యంగా మారారంటే కరెక్ట్ ఆన్సర్ 3. పై ఇవన్నీ జాతీయవాదుల సమూహాల, సంప్రదాయవాదుల సమూహాల. జర్మనీ కరెన్సీ మార్కులు డిసెంబర్ నాటికి కరెక్ట్ ఆన్సర్ 298,860,000 మార్కులు. జర్మనీ కరెన్సీ మార్కులు డిసెంబర్ నాటికి $1 విలువ, అంటే జర్మనీ కరెన్సీ మార్క్ విలువ $1కి ఎప్పటికంటే డిసెంబర్ నాటికి ఎంతకు పడిపోయిందంటే కరెక్ట్ ఆన్సర్ 298,860,000 మార్కులు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏది యుద్ధ సమయంలో ఎక్కువ రుణాలపై ఆధారపడింది, యుద్ధ నష్టపరిహార బంగారు రూపంలో చెల్లించాల్సి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 4. జర్మనీ. ఏది యుద్ధ సమయంలో ఎక్కువ రుణాలపై ఆధారపడింది, యుద్ధ నష్టపరిహార బంగారు రూపంలో చెల్లించాల్సి వచ్చింది? జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ పారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.